Satamanam bhavati jatayo purushasya cendriya ayushyavendriya ratinishthati. Om Namo Venkateswara శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్టి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం మా చిన్ని కృష్ణుడైన శివకుమార్కి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తల్లి రమాదేవి, తండ్రి రాఘవేంద్ర, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు బళ్ళారి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా చిరునవ్వుల బాబు వేదిక్కు అందించండి అంటూ నాన్న హరిభగవాన్, అమ్మ కళ్యాణి, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుంచి కోరుతున్నారు. మా ముద్దలగుమ్మ సమీక్షకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీసులను అందించమంటూ అమలాపురం నుంచి అమ్మ ఝాన్సీ, నాన్న దుర్గాప్రసాద్, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా ముద్దుల మేనల్లునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ మేనత్తలు, తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా గారాల కన్నయ్య జ్వాల విష్ణు సాయిరామ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీసులను అందించమంటూ పెదనాన్న మల్లికార్జునరావు, తాతయ్యలు విశ్వనాథ శాస్త్రి, రామనాథ శర్మ, కుటుంబ సభ్యులు మద్దిపాడు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిరునవ్వుల మనవరాలు శ్రీ గౌరీప్రియకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ నానమ్మ భాగ్య, అమ్మమ్మ శ్యామల, తాతయ్యలు, అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. మా బుజ్జాయి ఋషిరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ తిరుపతి నుంచి తండ్రి చిరంజీవి, తల్లి పుష్పలత, బామ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా ముద్దుల కన్నయ్య తేజేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ నాన్న మురళీకృష్ణ, అమ్మ భాగ్యలక్ష్మి, అన్నయ్య ధనుష్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీసులను మా గారాల పట్టి రుషితకు అందించండి అంటూ పెద్దమ్మ యమున, పెద్దనాన్న రామకృష్ణ, అమ్మమ్మ, తాతయ్య సత్తెనపల్లి నుంచి కోరుతున్నారు. మా ముద్దుల తనయుడు భరత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ కళ్యాణి, నాన్న వేణుగోపాల్, కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా చిటి తల్లి సాన్వికకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అమ్మ మౌనిక, నాన్న జానకిరామ్, మామయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేధస్సి శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ ఫోటోలోని మా చిన్నారి ధన్విత అంజనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ నాన్న పవన్ కుమార్, అమ్మ సౌమ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కర్నూలు నుంచి వ్రాస్తున్నారు. తెనాలిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాపాయి లిపికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ అమ్మ యామిని, నాన్న జయకృష్ణ, తమ్ముడు దేవసాయి భార్గవ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిరునవ్వుల పాప సాయి శ్రీధృతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ అన్నపూర్ణ, నాన్న సుధీర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బంగారు పాప లాస్య వర్షునికి అందించగలరు అంటూ అమ్మ సునీత, నాన్న బాలగంగాధర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా గారాల మనవరాలు లాస్య సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీసులను అందించమంటూ తాతయ్య, సాయిబాబా, నానమ్మ, ఉష తల్లిదండ్రులు సికింద్రాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామాణం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా చిట్టి తల్లి జాశ్రీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని ఆశీసులను అందించమంటూ తల్లి పద్మజ, తండ్రి ప్రకాష్, అమ్మమ్మ, తాతయ్య తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు మనవడు కృష్ణసాయి రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ తాతయ్య వెంకటరెడ్డి, నానమ్మ మంగాదేవి, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు ఒడిశా నుంచి వ్రాస్తున్నారు. మా ప్రియమైన చెల్లాయి సర్యూకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అక్క చార్వి, నాన్న వేణుకుమార్ చౌదరి, అమ్మ సౌభాగ్య కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల తమ్ముడు వకుల్కు అందించండి అంటూ తిరుపతి నుంచి అక్కయ్య సుజన, అమ్మ రష్మి, నాన్న బైరెడ్డి కోరుతున్నారు. మా మనవడు దత్తాదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రులు, తమ్ముడు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్ణమసోమధ్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః సదందీవేమసరధస్య వీరాః. మా బాబు జయదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తల్లి కల్పవల్లి, తండ్రి అశోక్ కుమార్, అత్తయ్యలు, మామయ్యలు, కుటుంబ సభ్యులు కావలి నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాప భవానీ సాయికి అందించండి అంటూ అమ్మ పద్మప్రియ, నాన్న అశోక్, పిన్ని, బాబాయ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. సికింద్రాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అభిరామ్, నలినిలకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ సరయు, పూజిత, రాహుల్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అక్కయ్య హనుహర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీసులను అందించమంటూ తమ్ముడు కేశవ కేదర్నాథ్, తండ్రి సాంబశివరావు, తల్లి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు మాటూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి లాస్యవర్షునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ పిన్ని, నలిని, బాబాయ్, సుబ్రహ్మణ్య, ధారణ్, అత్తయ్య, మావయ్య కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
ఆనంద నెలైన శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభమానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ఇంటి మహాలక్ష్మి సోనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ తండ్రి షేక్ నాగూర్ మిరావలి, తల్లి నాగూర్ బి, అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు పోరంకి నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి తనూషకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న రాము, అమ్మ కుమారి, తాతయ్య, బామ్మ కోరుతున్నారు. మా సోదరి ఐసిరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ సోదరి మనులు గౌతమి, కోకిల, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మైసూరు నుంచి వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె నవ్యశ్రీకి అందజేయండి అంటూ తండ్రి సూర్య సుధాకర్, తాతయ్య శ్రీనివాసరావు, నానమ్మ సరోజినీదేవి కుటుంబ సభ్యులు చెన్నై నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె అలేక్షకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ సుమతి, నాన్న వెంకటేష్, చెల్లాయి, తమ్ముడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశ్వర శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుషషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా కుమార్తె గీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ రేణుక, నాన్న రమేష్, అక్కయ్య శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా కుమార్తె శ్రీలక్ష్మికి అందించగలరు అంటూ తల్లిదండ్రులు, అక్కయ్య, బావ, కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా నుంచి కోరుతున్నారు. నా శ్రీమతి మానసకృష్ణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి శుభాశీసులను అందించమంటూ భర్త ఆనంద్, అమ్మమ్మ సుకన్య, మావయ్య, అత్తయ్య గుంటూరు నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా సుష్మితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని శుభాశీస్సులను అందజేయమంటూ అమ్మ బుజ్జమ్మ, నాన్న భాస్కర్ రెడ్డి, అమ్మమ్మ, మావయ్యలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య శ్రీవానికి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ తమ్ముడు చరణ్ తేజ్, అమ్మ అనురాధ, నాన్న శ్రీహరికృష్ణ ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా పాప షణ్ముఖ ప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందజేయమంటూ నాన్న సత్యం, అమ్మ సీత మహాలక్ష్మి, తమ్ముడు ఆకాష్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె లక్ష్మీప్రియకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శేషాద్రి నేలుని దీవెనలను అందజేయమంటూ తండ్రి లక్ష్మణ్ గౌడ్, తల్లి రేవతి, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, కుటుంబ సభ్యులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను ఈ ఫోటోలోని మా అమ్మగారికి అందించగలరు అంటూ కుమార్తెలు దేవకి, వైష్ణవి, అపర్ణ, భర్త వ్రాస్తున్నారు. మా నాన్న పిచ్చయ్య గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ కుమారులు సూర్య, కోటేష్, చంద్రశేఖర్, ఓంకార దేవి కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్న అనిల్ కుమార్ గారికి అందజేయండి అంటూ కుమార్తె మిహారిక, కుమారుడు శివసాయి, భార్య, అమ్మ, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ
కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః ఈ ఫోటోలోని మా దర్శినికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు పాకాల నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ సావిత్రి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ కుమార్తె సుజనశ్రీ కుమారుడు శరత్చంద్ర భర్త సత్యం కుటుంబ సభ్యులు జమ్మికుంట నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను మా అబ్బాయి విజయ్ కుమార్కు అందించండి అంటూ అమ్మ గంగవ్వ నాన్న చంద్రశేఖర్ తమ్ముడు శివకుమార్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ స్వాతి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ పిల్లలు అపూర్వ సిద్ధార్థ్ భర్త ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా బావమరిది భానుప్రకాష్ గారికి అందించండి అంటూ బావ ప్రవీణ్ కుమార్ సోదరి స్వాతి కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. ఈ ఫోటోలోని మా అమ్మ అలేఖ్య నాన్న హరిబాబు దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందజేయమంటూ కుమార్తె నూతన కుమారుడు రామ్ చరణ్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న జగన్నాథ్ అమ్మ నాగలక్ష్మీదేవి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమారుడు మహేంద్రనాథ్ కుమార్తె నిఖిలేశ్వరి కుటుంబ సభ్యులు తాడిపత్రి నుంచి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీసులను మా తల్లిదండ్రులు పద్మావతి ఆదినారాయణ దంపతులకు అందజేయమంటూ కుమారుడు ప్రసాద్ కుమార్తెలు బిందు మాధవి శైలజ కుటుంబ సభ్యులు కందుకూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందాలని శతం జీవ శరదోవర్ధమాన విత్యపినికమో భవతి శతమితి శతం దీర్ఘవాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మా పాప హితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించమంటూ తల్లి పవిత్ర తండ్రి వెంకట నరసయ్య తమ్ముడు యశ్వంత్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. దేవదేవుని దివ్యాశీసులను మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను మా చిన్నారి వెంకటరామ సహస్రకు అందించండి అంటూ తాతయ్య బాలప్రసాద్ నానమ్మ అరుణ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎర్రగొండపాలెం నుంచి వ్రాస్తున్నారు. మా చిటి తల్లి శాన్వి నైవేద్యకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడధ్వజుని దీవెనలను అందజేయమంటూ అమ్మ నజిత నాన్న నరేంద్ర నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డిపాలెం నుంచి కోరుతున్నారు. హైదరాబాద్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా సుబ్బారావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డీ కాసల స్వామి దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా ప్రియమైన చెల్లాయి అతిథికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అక్కయ్యలు లక్ష్య ధృతి ఆరాధ్య తన్వి సౌమ్య కుటుంబ సభ్యులు హుబ్లీ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేత్యగ్రహే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః.
చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానంభవతి.